చంద్రబాబు నాయుడికి స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి పూర్తి స్థాయి బెయిల్ మంజూరైంది. అది మనందరికీ తెలిసిన విషయమే. బెయిల్ మంజూరు కావటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. బెయిల్ శాంక్షన్ కాగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చే చాలా వ్యాఖ్యానాలు చేశాడు. బెయిలే కదా వచ్చింది, కేసు కొట్టేశారా, ఎందుకు అంత సంబరాలు ఎందుకు అని ఆయన చెప్పి ఆయన కొన్ని మరికొన్ని విషయాలు కూడా చెప్పారు. ఇంకా కేసు ఎట్లా ఉన్నది, ఏంటి ఆధారాలు, ఏంటి అదేంటి ఆ ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు, ఇవన్నీ రకరకాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేశారు. సాధారణంగా అయితే బెయిల్ వచ్చిన తర్వాత ఇటువంటి విషయాలు ఏమి మాట్లాడరు. బెయిల్ వచ్చేసింది కాబట్టి ఇంక ఇటువంటివి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి విషయాలు ఏమి పట్టించుకోదు, కానీ పట్టించుకోదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు వచ్చిన దగ్గర నుంచి. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం పూర్తయిన తర్వాత నుంచి జడ్జీల మీద, ఈ జడ్జిమెంట్ మీద రకరకాల కామెంట్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిపోయింది. చాలా ఇది చేశారు, కొన్ని రకరకాల కామెంట్లు పెట్టారు, ఏదో అది అన్నారు ఇది అన్నారు రకరకాల అటువంటివన్నీ మనం ఇంత పవిత్రమైన వేదిక నుంచి మనం చెప్పుకోవడం అనవసరం. కాకపోతే ఒక వ్యక్తి గురించి మాత్రం మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈయన కూడా జర్నలిస్టే. ఈయన సేవలకి మెచ్చి ముఖ్యమంత్రి ఈయనకి ఏపీ మీడియా అకాడమీకి చైర్మన్గా పెట్టారు. ఈయన జడ్జి బెయిల్ ఇచ్చిన జడ్జి మీద, జడ్జిమెంట్ మీద, వీటన్నిటి మీద చాలా వ్యాఖ్యానాలు చేశాడు. వ్యాఖ్యానాలు చేస్తూ ఆయన పేరు మీదే, ఆయన ఫోటో ఉంది, ఆయన కింద ఆయన పేరు ఉంది, ఈ కామెంట్లతోటి వాళ్ళ ఛానల్లో, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ఛానల్లో పేపర్లో ఆయన పేరు మీద ఆర్టికల్ వచ్చింది. ఈ ఆర్టికల్ మొత్తం చదివితే ఏమనిపిస్తుంది అంటే ఈ జడ్జిమెంట్ మీద, అంటే బెయిల్ ఇచ్చిన తీర్పు మీద ఆయన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన పాపం చాలా సీనియరు, చాలా బాగా అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ప్లస్ ఇప్పుడు మీడియా అకాడమీ చైర్మన్ కూడా. మీడియా అకాడమీ అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వీళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వటం, వాళ్ళని ఎట్లా చేయాలో ప్రొఫెషనల్గా స్కిల్ డెవలప్ చేసుకోవడం, ఇటువంటి పనులన్నీ చేయాల్సిన మంచి పదవిలో ఆయన ఉన్నారు. ఆయన మరి ఈ రాజకీయపరమైన అంశాల మీద ఇంత తీవ్రంగా, అది కోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా మరి ఎందుకు మాట్లాడారో మరి నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఆయన ఏమంటాడంటే, అసలు కండిషన్లు పెట్టకుండా బెయిల్ ఇవ్వటం ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన జడ్జిమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాడు. హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చారు, బెయిల్ ఇస్తే, బెయిల్ ఇచ్చారు, ఇచ్చింది కండిషన్లు పెట్టకుండా బెయిల్ ఎట్లా ఇస్తారని ఆయన కొమ్మినేని శ్రీనివాసరావు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కండిషన్లు అసలు మీరు ఎట్లా తీసేస్తారు, ఎట్లా పెడతారు? ఇంకొకటి ఏంటి అంటే ఆయన అన్నది, అంటే జడ్జిని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన, నువ్వు ఇట్లా జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతోటి ఆయనకి బెయిల్ ఇచ్చారు కదా, మరి అనారోగ్య కారణాలతోటి బెయిల్ ఇచ్చినప్పుడు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు అని ఎట్లా చెప్తారు అని కొమ్మినేని శ్రీనివాసరావు జడ్జిని క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు అసలు ఎట్లా ఇస్తావు నువ్వు అని అడుగుతున్నాడు ఆయన. కొమ్మినేని శ్రీనివాసరావుకి తెలియని విషయం ఏంటంటే అనారోగ్య కారణాలతో ఇచ్చింది మధ్యంతర బెయిల్. ఈ రెగ్యులర్ బెయిల్ ఎందుకు ఇచ్చారు అంటే కేసులో సాక్ష్యాధారాలు కనపడటం లేదు అని చెప్పి బెయిల్ ఇచ్చారు. మిగిలిన అందరు నిందితులు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఈయన A37 అందుకని బెయిల్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. నేను అది కూడా చెప్తాను మీకు. ఈయన ఇంకొకటి ఒక చాలా స్ట్రాంగ్ వర్డ్ వాడాడు
జడ్జిమెంట్ మీద ఓవర్ స్టంప్డ్ జడ్జిమెంట్ అంటాడు. అసలు జడ్జిని జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని కామెంట్ చేయవచ్చా? గతంలో ఇదే విధంగా రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మీద దారుణమైన కామెంట్ చేశారు. ఈ జడ్జిలందరూ కరోనా వచ్చి చచ్చిపోవాలని చెప్పి ఇటువంటి కామెంట్లు పెట్టారు. అప్పుడు పెడితే వాటిని హైకోర్టు సుమోటోగా తీసుకుంది. చాలామంది మీద, ఒక 100 మంది మీద, అంతమంది మీద కేసులు పెట్టారు. ఆ కేసు ఏమైందో తెలియదు. అది వీళ్ళెవరూ కూడా పట్టుబడి చేసినట్లు లేరు పోలీసులు. అది వేరే విషయం, దాన్ని పక్కన పెడదాం. ఒక అనారోగ్య కారణాలు అని బెయిల్ తీసుకున్న వ్యక్తికి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎట్లా కల్పిస్తారని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు, ఈయన రాజకీయ నాయకుడు కూడా కాదు పోనీ, నేను అందుకనే ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్ చేశాడంటే చెప్పి అంతవరకు చెప్పి ఊరుకున్నాను. ఈయన రాజకీయ నాయకుడు కాదు కదా, మరి ఈయన ఎందుకు అట్లా ప్రశ్నిస్తున్నాడో మనకు తెలియదు. పైగా ఈయన అంటాడు, ఒక ప్రైవేటు ఆసుపత్రి ఇచ్చిన రిపోర్టు మీద హైకోర్టు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తుందని క్వశ్చన్ చేస్తున్నాడు. ప్రైవేటు డాక్టర్లు సర్టిఫికెట్ ఇస్తే అట్లా ఇప్పుడు ఇంకా కేసుల్లో, అన్ని కేసుల్లో అట్లాగే ఇస్తారు? అట్లా మరి తప్పు కదా అంటాడు ఈయన. అంటే జడ్జి యొక్క విచక్షణని కూడా ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. జడ్జి ఏమి చెయ్యాలి, ఎట్లా ఆయన ఏం చేయాలంటే, జడ్జి ఏం చేయాలో కూడా చెప్తున్నాడు పాపం ఈయన. ఏంటంటే జడ్జి ఏం చేయాలి అంటే, ఈ ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ రిపోర్టునిట గవర్నమెంట్ ఆసుపత్రికి రిఫర్ చేయాలట, రిఫర్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి అని చెప్తాడు. గవర్నమెంట్ ఆసుపత్రిలో మనం రఘురామకృష్ణరాజుది చూసాం కదా, ఆయన కాళ్ళంతా వాయి కొడితే, పోలీసులు రాత్రంతా లాకప్లో పడేసి కొడితే ఏమీ లేదని ఇచ్చారు. గుంటూరు జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రభావతి అనుకుంటే, ఇప్పుడు రిటైర్ అయిపోయినట్టుంది ఆమె. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్తే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో టెస్ట్ చేయిస్తే లైట్ ఫ్రాక్చర్ ఉంది, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది కాల్లో అని చెప్పింది. అది కదా మన ప్రభుత్వ వైద్యుల ఘనత. మరి జడ్జి ఏం చేయాలో కూడా మనం చెప్పచ్చా? అందులో ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ చెప్పవచ్చా? ఆధారాలు లేవని ఎలా చెప్తారు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. జడ్జికి, ఆయన పాపం చాలా చదువుకొని చాలా న్యాయశాస్త్రంలో ఆయన ఎంతో నిష్ణాతుడైన వ్యక్తిని తప్ప జడ్జిగా పెట్టరు కదా, ఆయన్ని ప్రశ్న చేస్తున్నాడు. అసలు ప్రాథమిక ఆధారాలు లేవని నువ్వు ఎట చెప్తావు అని అడుగుతున్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. ఇది ఆంధ్రప్రదేశ్లో మీడియా అకాడమీ చైర్మన్ చేసే పని. ఇప్పుడు జడ్జిమెంట్లో ఏం చెప్పారు అసలు, ఏంటి బెయిల్ ఆర్డర్లో, అది జడ్జిమెంట్ కాదు బెయిల్ ఆర్డర్, బెయిల్ ఆర్డర్లో కీలకమైన ఇది ఏంటి అంటే, మీరు 370 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పారు కదా, మరి స్కిల్ డెవలప్మెంట్లో ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా, ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఈ 370 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయని ఎట్లా చెప్తారు అని జడ్జి క్వశ్చన్ చేశాడు. ఈ దీనికి సాక్ష్యాధారాలు కూడా చూపించలేకపోయారు అని చెప్పారు. అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఖాతాలకి ఇందులో వచ్చిన ముడుపుల్ని మళ్లించారు అనే దానికి ఎటువంటి రుజువులు చూపించలేదు అని జడ్జిమెంట్లో కోట్ చేశారు. ఇటువంటివి ఈ సీమెన్స్ సేవల్ని ఉపయోగించుకోవాలన్న వారికి డబ్బులు విడుదల చేయాలని తీసుకున్న నిర్ణయంలో ఐఏఎస్ అధికారి సునీత కూడా భాగస్వామి అన్న విషయాన్ని కోర్టు నమోదు చేసింది. అయితే సునీత తప్పు చేసినట్లు కానీ, ఆమెపై చర్యలు తీసుకుంటున్నట్లు కానీ సిఐడి ఎక్కడ చెప్పలేదు అని జడ్జి అడిగారు. ఇట్లా ఈ విధమైన, అంటే ఇంకొకటి ఏంటి, సబ్ కాంట్రాక్టర్ తప్పిదాలు చేసి ఉంటే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యుడు అని జడ్జి తన డౌట్ని చెప్పారు. ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించినవి, ఈ బెయిల్ మీద బయటికి వస్తే చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలని
తారుమారు చేస్తారు అని చెప్పటాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఆయన సాక్ష్యాధారాలను ఎప్పుడో పాత కేసు ఇది, ఈ కేసు మీద సాక్ష్యాధారాలని ఆయన తారుమారు చేసేది ఏముంటుంది అని చెప్పారు. అంటే ఇటువంటి మెరిట్స్లోకి వెళ్ళి ఆయన బెయిల్ ఇవ్వటానికి మెరిట్స్ చెప్పాలి కదా, ఎందుకు బెయిల్ ఇస్తున్నాను అని జడ్జి మెరిట్స్ కేసు ఆయన ఇచ్చే తీర్పుకి ఆధారంగా ఆయన చెప్పాలి. ఆయన అవన్నీ చెప్పి బెయిల్ ఇస్తే ఆ బెయిల్ని ప్రశ్నిస్తున్నాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకే వస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా కోర్టు పరిగణిస్తుందా పరిగణించదా అనేది న్యాయమూర్తులు వాళ్ళు చూసుకోవాల్సిన విషయం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.